మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని మరోసారి నిరూపించింది ఈ ఘటన. మూడు ముళ్ళు ఏడు అడుగులు అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలు అన్నీ మరిచిపోయాడు బేషరం. నమ్మి వచ్చిన ఇళ్లాలని మంత్రగాళ్లకు అమ్మేశాడు. కరీంనగర్ జిల్లాలో జరిగిన దారుణం ఇది. నమ్మి వచ్చినందుకు నయవంచన, కాసుల కోసం కక్కుర్తి పడిన భర్త, అంగడి సరుకైన ఇల్లాలు, క్షుద్ర పూజలతో అలజడి సృష్టించిన ముఠ. కరీంనగర్ జిల్లా మాల్యాల గ్రామానికి చెందిన యాకూబ్, భాగ్య భార్య భర్తలు బంధువుల ఇంట్లో శుభకార్యానికి కమలాపురం మండలం గుండేడు గ్రామానికి వెళ్లారు. అక్కడ ఓ ముఠ కన్ను భాగ్యపై పడింది. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలనుకున్నారు. క్షుద్ర పూజకు ఆమెను బలి చేయాలనుకున్నారు. సుధాకర్ అనే మధ్యవర్తిని రంగంలోకి దింపారు. అతడు యాకూబ్తో బేరసరాలు నడిపాడు. డబ్బాస చూసేసరికి పెళ్లాన్ని కూడా అమ్మేందుకు రెడీ అయిపోయాడు యాకూబ్. 30,000 రూపాయలకు బేరం కుదిరింది. భాగ్యను దక్కించుకున్న గ్యాంగ్ గుప్త నిధుల తవ్వకాలు మొదలుపెట్టింది. భారీగా నిధులు దక్కాలంటూ భాగ్యతో క్షుద్ర పూజలు చేయించింది. దీంతో భాగ్య అనారోగ్యం బారిన పడింది. విషయం ఆనోటా ఈనోటా పాకి బంధువులకు తెలిసింది. యాకూబ్ తీరుపై మండిపడిన కుటుంబ సభ్యులు దీనికి కారణమైన సుధాకర్ను పట్టుకున్నారు. చెట్టు కట్టేసి చితకబాదారు. ఆపై పోలీసులకు అప్పగించారు. సుధాకర్ను అరెస్టు చేసిన పోలీసులు మిగిలిన ముఠా కూపీలాగే పనిలో పడ్డారు. ఇంకొకరిని చేసిండు భర్తలు. వీళ్ళు ముగ్గురు కలిసి మా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చిన వాళ్ళు నేను చనిపోతాను. దాదాపు వచ్చిండు భయం అయితే అంది అప్పటికే వాళ్ళు వచ్చిన వాళ్ళు భయపడి దూసలో వెళ్ళి మాట్లాడుతున్నాను. ఏం భయం, నేను ఉన్నా కదా, వాళ్ళు ఏం చెప్తారు కదా. ఓవైపు జనం కొడుతున్న సుధాకర్ మాత్రం తాపీగా సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇంత గొడవ జరుగుతున్న యాకు పత్తాలేడు. కొంతమంది దురాశ ఒకటి అత్యాశ వెరసి ఓ మహిళ అంగడి సరికైంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత ముందుకు పోతున్నా జనంలో ఇంకా మూఢనమ్మకాలు పోవట్లేదు అనడానికి మాల్యాల గ్రామంలో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ.